దేశంలోని అత్యంత చిన్న వయసులో ఐపీఎస్ కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు ఈ నిరుపేద యువకుడు కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు వీరి జీవితం సాఫీగా సాగుతుంది కానీ కొందరు పేదరికంలో జన్మించి ఉన్నత శిఖరాలను సాధించాలంటే రాత్రి పగలు శ్రమించక తప్పదు సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మాడు కనుకొనే అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు పేదరికం అడ్డుపడి వేధించిన తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అది ఏమాత్రం అడ్డు కాలేదు ఈ ఐపీఎస్ అధికారి సఫీన్ హసన్కి దేశంలోని అత్యంత చిన్న వయసులో ఐపీఎస్ అయిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు ఇరవై రెండేళ్ల వయసులోనే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకును సాధించి ఐపీఎస్ ఆఫీసర్గా అయ్యాడు ఆ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ తెలుసు అయినప్పటికీ రాత్రి పగలు కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్గా నిలిచాడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసేవారు చాలామంది ఐఏఎస్ కావాలని కళ్ళు కంటూ ఉంటారు కానీ హసన్ మాత్రం ఐపీఎస్ను ఎంపిక చేసుకున్నాడు ప్రజలకు ఐపీఎస్ అయి సేవ చేయాలన్నదే అతని ముఖ్య ఉద్దేశం అందుకనే ఐపీఎస్ను కెరియర్గా ఎంచుకున్నాడు సాధించాడు రెండు వేల పద్దెనిమిదిలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఆల్ ఇండియా స్థాయిలో ఐదు వందల డెబ్బై ర్యాంకును సాధించాడు తర్వాత ఐపీఎస్ఐ రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ ఇరవై మూడున జామ్నగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలను చేపట్టాడు ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు హసన్ చాలా నిరుపేద కుటుంబం హసన్ తల్లిదండ్రులు ముస్తఫా హసన్ నాసింబా గుజరాత్లోని కనోదార్ అనే ఓ చిన్న పల్లెటూరు వీరిది వీరికి పూట పూటకు సరిగ్గా భోజనమే దొరికేది కాదు కొన్నిసార్లు రాత్రిపూట ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేది అతని తల్లిదండ్రులు వజ్రాల గనుల్లో కార్మికులుగా పనిచేసేవారు అసన్ తన చదువు కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది వచ్చే కొద్దిపాటి ఆదాయం అతని చదువుకు సరిపోయేది కాదు తమ కుమారుడి ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి అదనపు డబ్బు సంపాదించడానికి వారు స్థానిక రెస్టారెంట్లో పనిచేసేవారు అతని తల్లి పార్టీలు పెళ్లిళ్ళు రోటీలను తయారు చేస్తూ డబ్బులు సంపాదించే ఆ విధంగా హసన్ కష్టపడి చదివి ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు ఈ స్థానానికి చేరుకోగలిగాడు హసన్కు దక్షిణాదిలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం తాను గుజరాతీ అయిన పెద్దగా సూపర్ స్టార్ సినిమా చూడకపోయినా ఆయన అంటే అభిమానమట కారణం ప్రిన్స్ గురించి ఆయన సన్నిహితులు హసన్కి చెప్పే మాటలే హసన్ తన ఇన్స్టాగ్రామ్ చాట్లో మహేష్ బాబు సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు